అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం కేజీపురం గ్రామంలో నివాసముంటున్న కాళ్ల బలరామ స్వామి కుటుంబానికి పెంటకోట ఫౌండేషన్ తరపున ఆర్థిక సాయం అందించారు. కొన్ని రోజులుగా ఆరోగ్య పరిస్థితి బాగోలేదని తెలుసుకున్న ఆళ్ల శివకుమార్ స్పందించి వారిని మర్యాదపూర్వకంగా కలిసి విషయం చెప్పారు. వెంటనే డాక్టర్ పెంటకోట పెరునాయుడు స్పందించి ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా పెంటకోట సంస్థ ఉందని, ఎవరికైనా తమ సంస్థ తమ తల్లిదండ్రుల ఆశీస్సులతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానన్నారు. అలాగే మా గ్రామ పెద్దలందరూ కూడా గ్రామంలో ప్రజలందరూ కూడా ఇంకా చాలామంది చేస్తారని కోరుతూ ఈ కార్యక్రమాన్ని గ్రామ పెద్దలందరూ కూడా ఆయనకి ఆదిశయానికి గృహ నిర్మాణానికి ఇల్లు లేదు. అలాగే ఈ కారణం వల్ల ఆయనకి మేము తెలియపరచము గ్రామం నుంచి ఆయన ఒక స్వసంక్షేమతో ఉంది కావున ఆయన మా గ్రామానికి వచ్చి ఈ కాల బలరాసం ఫ్యామిలీకి ఆయనకు ఆర్థిక సాయాన్ని ఇస్తుంది కావున మేము మా గ్రామ తరపున ఆయనకి శుభాకాంక్షలు తెలియపరుచున్నాం. పెంటకోట స్వతహాగా నేను విజయరామరాజుపేట గ్రామ వాస్తవ్యుణ్ణి. అయితే చదువు పరంగా ఉద్యోగ పరంగా అనేక కారణాల వల్ల మేము విశాఖపట్నంలో సెటిల్ అయి ఉన్నాము. మా తల్లిదండ్రులు 2010లో మా తల్లిగారు చనిపోయారండి. 2015లో మా తండ్రి గారు చనిపోయారు. వాళ్ళ గుర్తుగా ఈరోజు మేము ఒక పెంటకోట ఫౌండేషన్ ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టి మాది పెంటకోట ఎయిర్లైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఒకటి, గీతాదేవి అగ్రి ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ ప్రైవేట్ లిమిటెడ్ అని కోల్డ్ స్టోరేజ్ కంపెనీ ఒకటి, రెండు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఉన్నాయి. ఈ రెండింటి మీద వచ్చిన ఆర్థిక రాబడి మరియు మా పొలాలు మా తల్లిదండ్రులు ఇచ్చిన మా పొలాలు ఉన్నాయి, దాంట్లో వచ్చిన ఆర్థిక రాబడితో నిరుపేదలకు సహాయం చేద్దామని చదువుకుండి కోరిక ఉండి చదువుకోవడానికి స్తోమత లేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆర్థికంగా చదువు పరంగా సహాయం చేయడానికని, అదే కాకుండా గుళ్ళుకి నెక్స్ట్ ఊర్లో ఉన్న నిరుపేదలకి మెడికల్ క్యాంపులని బ్లడ్ క్యాంపులని ఇలాగ రకరకాల స్వచ్ఛందంగా 10 మందికి ఉపయోగపడే పనులు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలకి మా సంస్థ నుంచి వచ్చిన రాబడిలో 30% అనేది స్పేర్ చేసి వాటికి ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇదే నేపథ్యంలో మన ఆల శివకుమార్ గారు నాకు త్రూ ఫోన్ ద్వారా కమ్యూనికేట్ అయ్యారు. అది ఎలా అంటే లాస్ట్ మొన్న శ్రీరామనవమి సందర్భంగా కొన్ని గుళ్ళకి మేము పట్టు వస్త్రాలు ముత్యాల తలంబరాలు సమకూర్చడం జరిగింది మా సంస్థ ద్వారాను. ఆ నేపథ్యంలో ఆయనకి విషయం తెలిసి నన్ను సంప్రదించారు. మా కస్బా జగన్నాథపురం గ్రామంలో ఒక నిరుపేద కుటుంబం ఉందండి, ఒకసారి మీరు వచ్చి మీకు చేతనైన సహాయం చేయండి అని దానికంటూ చూడడానికి అని వచ్చాను. వాళ్ళు చెప్పినట్టు వాస్తవమే అది, దానికి ఏదో ఆర్థికంగా మనం ఏం చేద్దామని కొంచెం నేను ఆలోచించి దానికి తగ్గ సహాయం అయితే చేస్తానండి వాళ్ళకి.